దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియమైన సహోదర సహోదరులందరికీ లార్డ్స్ హౌస్ అనే ఈ పరిచర్య ద్వారా ప్రేమపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య భాగంలో ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మదేవుడు ఒక విషయం గురించి తెలియజేయవలసిందిగా నన్ను ప్రేరేపించున్నారండి. చాలామంది ఈ రోజుల్లో ఈ విధంగా అనుకుంటారు, ఏమంటే ఎవరున్నారు నాకు ఈ లోకంలో, నేను ఒంటరిదాన్నే కదా, నేను ఒంటరివాడినే కదా, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు, నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు, నాతో ప్రేమగా మాట్లాడేవారు ఎవరు, అందరూ నన్ను వదిలేశారు, అందరూ నన్ను విడిచిపెట్టారు, నన్ను దూరం చేశారు, నేను ఇంకా ఎవరికి కావాలి, నేను ఎవరికి ఇష్టమైన దాన్ని, నాలో నేనే మాట్లాడుకోవాలి, నాతో ఎవరు మాట్లాడతారు, ఆఖరికి ఆ దేవుడు కూడా నన్ను వదిలేశాడు, ఆ దేవుడికి కూడా నేనంటే ఇష్టం లేదు, కనుకనే నన్ను ఇలా ఒంటరిదాన్ని చేసేసాడు, నన్ను ఇలా ఒంటరివాడిని చేసేసాడు, ఇలాంటి ఒక శాపాన్ని పాపాన్ని నేను మోయడానికి దేవుడు నాకు అనుమతించాడు అని ఒక చెడ్డ అభిప్రాయంతో, ఒక నెగిటివ్ థాట్స్తో, విషబీజంతో ఈ రోజుల్లో ఎంతోమంది నింపబడి ఉన్నారండి. సాతాను ఈ విధంగా అనేక మంది హృదయాల్లో విషాన్ని పెడుతున్నాడు, ఒక చెడుని దేవుడి పైన మొలిచే విధంగా చేస్తున్నాడండి. అందుకనే చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారు, అపవాదికి దగ్గరవుతున్నారు, అపవాది యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నారు, వారి యొక్క జీవితాన్ని వారే సర్వనాశనం చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇద్దరు స్త్రీలు కూడా ఇదే స్థితిలో ఉన్నారండి. వారు కూడా ఇదే విధంగా అనుకుంటున్నారు. వారు ఎవరంటే నయోమి, రూతు అండి. వీరిరువురు మీకు బాగా తెలిసిన వారు అని నేను అనుకుంటున్నానండి. ఈ నయోమి బెత్లహేం ప్రాంతంలో ఎంతో సమృద్ధి అయిన స్త్రీగా ఉండిందండి. అయితే ఒకసారి బెత్లహేంలో కరువు వచ్చిందని చెప్పి తన యొక్క భర్త అయినటువంటి ఎలీమెలేకు తన భార్యని బిడ్డల్ని తీసుకుని మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అయితే కొద్ది కాలానికి అక్కడ తన భర్త మరణిస్తాడు. ఆ తర్వాత తన కుమారులిద్దరికీ ఆ దేశపు స్త్రీలతోనే ఈ నయోమి వివాహం చేస్తుంది. అయితే కొంతకాలానికి ఈ ఇద్దరు కుమారులు కూడా నయోమికి మరణిస్తారండి. ఆమె విధవరాలుగా మారటమే కాదు, తన కోడళ్ళు కూడా విధవరాలుగా మారిపోతారు. ఇక ఆమె హృదయం అంతా ఒక చీకటితో, ఎంతో ఒంటరితనంతో, బాధతో నిండిపోతుంది. ఎందుకంటే నేను ఒంటరిదాన్ని అయిపోయాను, ఇక నాతో మాట్లాడేవారు ఎవరు లేరు, ఈ దేశంలో నన్ను ఎవరు పట్టించుకుంటారు, నేను ఎంతో బాధలో వేదనలో ఉన్నాను, దేవుడు కూడా ఇక్కడ నాకు సహాయం చేయడు అని అనుకుందండి. ఇక అప్పుడు ఆమె ఒక వార్త వింది, ఏమంటే నీ స్వదేశమైనటువంటి బెత్లహేములో దేవుడు సహాయం చేస్తున్నాడు, అక్కడ తిరిగి మరలా సమృద్ధి వచ్చింది, అక్కడ కరువు పోయింది, ఆహారం దొరుకుతుంది అన్న విషయం ఆమె విన్నప్పుడు ఇక ఆమె ఒక నిర్ణయం తీసుకుంది, నేను ఇక నా స్వదేశానికి వెళ్ళిపోతే అక్కడ నాకు ఆహారం దొరుకుతుంది, నేను బతికున్నంతకాలం ఇంత ఆహారం తిని బ్రతుకుతాను అని ఆమె ఒక నిర్ణయం తీసుకుని తన కోడళ్ళను పిలిచి ఈ విధంగా చెప్తుంది, నేనిక నా ద్వేషానికి వెళ్ళిపోతున్నాను, దయచేసి మీరు కూడా మీ పుట్టేళ్ళకి వెళ్ళిపోండి, మీరు చిన్నతనంలోనే వైధవ్యాన్ని అనుభవిస్తున్నారు, నేను మీకు మరలా కుమారులను కని వివాహం చేయలేను, మీరు మీ యొక్క గృహాలకు వెళ్ళిపోయి మరలా మీరు వివాహం చేసుకోండి అని చెప్పినప్పుడు తన యొక్క పెద్ద కోడలైనటువంటి ఓర్ప సరే అత్తయ్య అని వెళ్ళిపోతుంది. కానీ తన రెండవ కోడలైనటువంటి రూతు మాత్రం చక్కటి మాట చెప్తుంది, ఏమంటే నిన్ను నన్ను మరణం తప్ప ఏది వేరు చేయకూడదు, నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి నేను వస్తాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అంటదండి. ఇక ఆ మాట విన్న ఈ నయోమి, సరే నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు కదా, నీ హృదయంలో ఒకటి నిశ్చయించుకున్నావు కదా, సరే రా నాతో పాటు అని ఆమెను తీసుకెళ్తుందండి. తీసుకెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో నయోమిని చూసి ఆ ఊరు వాళ్ళందరూ అంటారు, నయోమి వచ్చింది, నయోమి వచ్చింది అంటే ఈమె అంటది, నన్ను నయోమి అనకండి, నన్ను మారా అనండి, నయోమి అనే పేరుకి అర్థం మధురం, కానీ దేవుడు నన్ను ఒక చేదైన దానిగా మారాగా నన్ను చేశాడు అని ఒక మాట అంటదండి. ఆ మాట నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. రూతు గ్రంథం 1:20-21. ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగుజేసను గనక నన్ను నయోమి అనక మారా అనుడి, నేను సమృద్ధి గలదాననే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసను, మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచను అని వారితో చెప్పెను.
చూసారా ఇక్కడ నయోమి ఏమంటుందో, నేను ఒక సమృద్ధి గలదానిగా వెళ్ళాను, కానీ ఇప్పుడు రిక్తురాలిగా ఏమీ లేనిదానిగా నేను ఇక్కడికి వచ్చాను. నన్ను నయోమి అని పిలవద్దు, యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికాడు అని చెప్తుంది. ఎంత బాధతో వేదంతో నింపబడిందో ఈమె మాటల్లోనే మీరు గమనించవచ్చు. కానీ ఈమె కోడలైనటువంటి రూతు మాత్రం ఒక్క మాట కూడా దేవునికి విరుద్ధంగా పలకలేదండి. మీరు గమనించుంటే 4 అధ్యాయాల్లో ఒక్కసారి కూడా రూతు దేవుడికి విరుద్ధంగా కానీ తన అత్తగారికి విరుద్ధంగా కానీ ఆ ప్రాంత ప్రజలకు విరుద్ధంగా కానీ ఒక్కసారి కూడా మాట్లాడదండి. ఆమె ఒక అన్యురాలు, మోయాబిరాలు. వాళ్ళు ఎక్కువగా వారి యొక్క సౌందర్యానికి, వారి యొక్క అలంకరణకి, వారి వస్త్రాలకి, పై రూపానికి ఎక్కువగా విలువనిచ్చేవారు. అలాంటిది ఆమె జీవితము ఒక వైధవ్యంలోకి వెళ్ళిపోయింది. చిన్న వయసులోనే వైధవ్యాన్ని అనుభవించింది. ఎంతో కరువులో ఉంది. తన యొక్క ప్రాంతం కాదు, తన ప్రజలు కాదు, తన భాష కాదు, తన యొక్క దేశం కాదు, అయినా సరే తన అత్తగారు చేసిన దేవుణ్ణి తను కూడా ఆరాధించాలి అని ఆమె అనుకుందండి. తన అత్తగారి యొక్క దేవుడు సజీవుడు, ఆయన మాట్లాడే దేవుడు. మనము ఈ సమయంలో ఆయన్ని ఆశ్రయిస్తే ఖచ్చితంగా ఆయన మనల్ని ఆదరిస్తాడు, ఆయన మన క్షేమాన్ని చూస్తాడు, ఆయన ఖచ్చితంగా మనల్ని ఒకనొక రోజు దీవిస్తాడు అనే ఒక చిన్న ఆశతో, ఒక నిరీక్షణతో తన అత్తగారితో కలిసి ఆమె వచ్చేసిందండి. ఈ రోజుల్లో కూడా అంతే కదండి. ఎప్పుడు నుండో దేవుణ్ణి ఆరాధిస్తుంటారు, ఎప్పుడు నుండో దేవుణ్ణి తెలుసుకుని ఉండుంటారు. నాకు దేవుడు తెలుసు, నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, నేను ఒక మంచి క్రైస్తవురాలిని, ఒక మంచి క్రైస్తవుణ్ణి, నేను ఒక మంచి విశ్వాసిని, ప్రతి వారము మందిరానికి 2 సార్లు వెళ్తాను, ఉపవాస ప్రార్థనల్లో పాల్గొంటాను, నాకు బైబిల్ తెలిసినంతగా నీకేం తెలుసు అని కూడా చెప్తుంటారు. కానీ ఒక్క ఇన్సిడెంట్ మీ జీవితంలో జరిగిందంటే, ఒక్కసారి మీ గృహాల్లో మీ యొక్క ఆప్తులు కానీ, మీ భర్త కానీ, మీ భార్య కానీ, లేదంటే మీ బిడ్డలు కానీ ఎవరైనా మీకు దూరం అయిపోయినా, వారు చనిపోయినా, మీ నుంచి అకస్మాత్తుగా వాళ్ళు వెళ్ళిపోయినా, మీ హృదయంలో ఒక చేదు, ఒక విషం అనేది దేవుడిపైన ఏర్పడిపోతుందండి. అవునా? అవును. ఈ రోజుల్లో చాలామంది ఇలాగే ఉన్నారు. వారి నోటి వెంబడ ఎప్పుడు దేవుడి మీద సణుగుతూనే ఉంటారు. ఏం చేశాడు ఈ దేవుడు? నన్ను ఒంటరిదాన్ని చేసేసాడు కదా, నన్ను ఒంటరివాణ్ణి చేసేసాడు కదా, ఏం చేశాడు? నేను ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడిని నమ్ముతున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, దేవుణ్ణి వెంట వెళ్తున్నాను, ఆయన ఎలా చెప్తే అలా చేస్తున్నాను, ఎంతోమందికి దేవుని సువార్తను ప్రకటించాను, కష్టంలో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాను, బాధలో ఉన్న వాళ్ళకి వస్త్రాలు ఇచ్చాను, ఆకలి వేస్తుంది అంటే వాళ్ళకి ఆహారం ఇచ్చాను, ధనం ఇచ్చాను, ఇన్ని చేశాను కదా, అయినా సరే దేవుడు నాకేం చేశాడు? నన్ను ఈ విధంగా ఒంటరివాణ్ణి చేసేసాడు కదా, ఇదిగో నా కుమారుడికి నేను ఇంత ధనాన్ని ఇచ్చాను, వాడిని చదివించాను, పెద్ద చేశాను, ఉద్యోగం చేశాను, వివాహం చేశాను, కానీ ఈరోజు నా కుమారుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, నా కుమార్తె నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, నన్ను పట్టించుకునే వాళ్ళే ఈ లోకంలో ఎవరూ లేరు, నాతో మాట్లాడేవారే ఎవరూ లేరు, ప్రతి ఉదయము నా మొహం నేనే చూసుకోవాలి, ప్రతి రాత్రి నా మొహం నేనే చూసుకోవాలి, ఆఖరికి దేవుడు కూడా నన్ను వదిలేశాడు, దేవుడు కూడా నా పైన కోపగించుకున్నాడేమో, అందుకే నా జీవితం ఇలా అయిపోయింది, ఇలాంటి శాపకరమైన జీవితము ఎవరికి కావాలి అని ఒక చేదుతో నింపబడి ఉంటారు. కొన్నిసార్లు మన సొంత చిత్తంలో వెళ్ళిపోయి మనకు నచ్చింది చేసుకోవాలని, మన యొక్క స్వలాభం కోసము, మన యొక్క సుఖాల కోసము మనము కొన్ని ప్రాంతాలకి దేవుడు వద్దన్నా సరే వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు ఈ స్థలం మంచిది కాదు, ఇక్కడికి నువ్వు వెళ్ళకు, ఇక్కడ కరువు వచ్చినా సరే నువ్వు ఉండు, నేను చూసుకుంటాను, నేను ఎంత బాధలో ఉన్నా సరే, ఎంత వేదనలో ఉన్నా సరే, నీకు ధనం లేకపోయినా సరే నేను నిన్ను కాపాడుతాను, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుణ్ణి నేనే కదా, ఏలియాకి కాకులను పంపించి పోషించిన దేవుణ్ణి నేనే కదా, బేద విధవరాలకి కరువు సమయంలో ఆదుకొని ఆమె తొట్టిలో పిండి అవ్వకుండా, బుడ్డిలో నూనె అయిపోకుండా ఆమె కరువులో కూడా సమృద్ధినిచ్చిన దేవుణ్ణి నేనే కదా, మరి నువ్వెందుకు కరువు వస్తే నన్ను నమ్మకుండా వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నావు, ఎవరినో మనుషుల్ని ఆశ్రయిస్తున్నావు, ఏదో కావాలని కోరుకుంటున్నావు, నేనున్నాను కదా ఆ దేవుణ్ణి నేను కాదా, అప్పుడు సహాయం చేసిన దేవుణ్ణి నేను కాదా, మరి ఎందుకు నువ్వు వేరే వారిని ఆశ్రయిస్తున్నావు అని చెప్పినా సరే మనము ఏం చేస్తామంటే, కొన్నిసార్లు దేవుణ్ణి నమ్మం, ఎందుకంటే మన విశ్వాసము సరిపోదు, ఏమో దేవుడు
నాకు నిజంగా సహాయం చేస్తాడో లేదో, ఒకవేళ ఆ ప్రాంతానికి వెళ్తే నన్ను కాపాడతాడేమో, దేవుడు 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 అని ఇక్కడే కూర్చుంటే నా జీవితం ఏమైపోతుంది, ఈ మనిషిని ఆశ్రయించినా ఈ ఉద్యోగాన్ని ఆశ్రయించినా నేను బ్రతుకుతానేమో, నేను చక్కగా ఉంటానేమో అని కొంతమంది వారి యొక్క సొంత చిత్తాలకు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాలను చూసి, ఇదిగో దేవుడు ఇక్కడికి వచ్చినా నాకు అన్యాయమే చేశాడు, ఇదిగో ఈ ప్రాంతంలో ఉన్నా ఈ ఉద్యోగంలో ఉన్నా ఈ ఇంట్లో ఉన్నా నాకు అన్యాయమే జరిగింది, ఏం జరిగింది అని అనుకుంటారండి. అసలు దేవుడు మిమ్మల్ని వెళ్ళమన్నాడా? ఆ ఒక ఉద్యోగం చేయమన్నాడా? ఆ గృహం కట్టమన్నాడా? అలాంటి వివాహం చేసుకోమన్నాడా? మరి ఏమి చెప్పనప్పుడు మీరు ఏ విధంగా మీ సొంత నిర్ణయాలు తీసుకున్నారు? కాబట్టే ఒంటరితనంలో ఎవరూ లేని స్థితిలో ఎవరూ కాని స్థితిలో ఇప్పుడు మీ జీవితాలు మారిపోయినాయి. అందుకనే చాలామంది దేవుడిపైన ఒక విషయాన్ని చల్లుతూ ఉంటారు, ఈ నయోమి అనే స్త్రీ వలె. కానీ రూతు మాత్రము అలా లేదండి. రూతు ఒక అన్యురాలైన స్త్రీ, ఆమె ఒక మోయాబిరాలు, ఆమెకి దేవుడి గురించి ఏమీ తెలియదు. కానీ తన అత్తగారింట్లో ఉన్నప్పుడు ఆమె ప్రతిరోజు చేస్తున్న ప్రార్థన ఆమె చూసినట్లుంది. అందుకనే దేవుడిపైన అమితమైన విశ్వాసాన్ని పెట్టుకుంది. అందుకనే దేవుడిపైన ఎంతో ఆధారపడింది ఆమె. ఇక ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆమె ఖాళీగా తన అత్తగారి దగ్గర కూర్చున్నట్టు రాయలేదు, కానీ వెంటనే ఆమె పొలంలోకి వెళ్ళింది. ఏదైనా పని దొరుకుతుందేమో, ఇంత పరిగెలన్నా ఏరుకొని తన అత్తగారికి తనకి కొంచెం ఆహారం అన్నా దొరుకుతుందేమో అని వెంటనే ఆమె పనిలోకి వెళ్ళిపోయిందండి. వెళ్ళిన వెంటనే అక్కడ నిజంగానే పరిగెలు ఏరుకోవడానికి ఆమెకి ఒక అవకాశం దొరుకుతుంది. ఆ ఒక పొలంలో బోయాజు అనే ఒక భూస్వామి దగ్గర ఆమె చేరడము, ఆమె అతన్ని కనికరించి ఆమెకు ఒక అవకాశాన్ని ఇవ్వడం మనం చూస్తాము. బోయాజు ఆమెను ఒక మాట అంటాడండి, రూతు గ్రంథము 2:12. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండనట్లు నువ్వు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చను. నువ్వు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇస్తుందమ్మా, నువ్వు బాధపడద్దు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. నువ్వు కాని దేశానికి వచ్చావు, ఒక ఒంటరితనంలో వచ్చావు, ఒక బాధలో ఇక్కడికి వచ్చావు, ఒక వేదనలో ఇక్కడికి వచ్చావు, కాబట్టి ఖచ్చితంగా దేవాది దేవుడు నీకు ఒక చక్కటి బహుమానాన్ని ఇస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. నువ్వు చేసిన దానికి నువ్వు ఎప్పటికీ పోగొట్టుకోవు. నువ్వు ఏదైతే నమ్ముకుని ఇక్కడికి వచ్చావో, ఏ దేవుడైతే నిన్ను ఆదుకుంటాడు, ఆయన నీకు సకలం చేస్తాడు అని ఆయన పైన ఆశ పెట్టుకుని వచ్చావో, ఆ దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిచిపెట్టాడు, నువ్వు చేసిన దానికి నువ్వు ప్రతిఫలం పొందుకుంటావు అని బోయాజు ఇక్కడ ఆమెకి దేవుని యొక్క మాటని ఆదరణని ఇస్తున్నాడండి. చాలామంది వారి జీవితాల్లో ఒంటరితనం అయిపోయాను, అందరూ నన్ను వదిలేశారు, నాతో ఎవరూ మాట్లాడట్లేదు. ఒంటరితనం అనేది ఒక చీకటి లాంటిది, ఒక ఎడారి లాంటిది, ఇటువంటి బాధాకరమైన పరిస్థితి ఎవరికి రాకూడదు అని చెప్తుంటారండి. కానీ ఎంతమంది ఒంటరితనంలో దేవునితో సహవాసం చేస్తున్నారు, దేవునితో స్నేహం చేస్తున్నారు? ఇక్కడ రూతు దేవునితో సహవాసం చేయడం నేర్చుకుందండి. తన యొక్క వైధవ్యంలో, తన యొక్క నిందలో, తన అవమానంలో దేవుణ్ణి వెతికింది, దేవునితో సహవాసం చేయడం నేర్చుకుంది. దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుణ్ణి పట్టుకుంటే నా జీవితం బాగుంటుంది, నేను చక్కగా ఉంటాను, ఏమో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడేమో, ఈ ప్రాంతంలో దేవుడు తిరిగి మరలా నాకు నూతనమైన జీవితాన్ని ఇస్తాడేమో అని ఒక చిన్న విశ్వాసంతో ఆమె ఆ ప్రాంతానికి రావడము, దేవునితో సహవాసం చేయడం ప్రారంభించింది. ఇక్కడ యేసు ప్రభు మీ అందరికీ ఒకటి తెలియచేయాలని ఆశపడుతున్నారండి, నేను ఒంటరివాణ్ణి అయిపోయాను, నేను ఒంటరిదాన్ని అయిపోయాను అని మీరు బాధపడే బదులు మీలో మీరే కుమిలిపోయి అనవసరమైన చెడ్డ సహవాసాల్లోకి వెళ్ళిపోయే బదులు, అపవాది యొక్క నియంత్రణలోకి మీరు వెళ్ళిపోయే బదులు దేవునితో సహవాసం చేయండి, ఆయనతో స్నేహం చేయండి. ఒంటరితనము నిజమే చీకటి లాంటిదండి. ఎవ్వరూ ఉండరు, ఎవరు మాట్లాడేవారు ఉండరు, ఎవరు పలకరించేవారు ఉండరు. కానీ ఇటువంటి ఎడారి లాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి మీ స్నేహితుడిగా చేసుకున్నట్లయితే, దేవునితో మీ ప్రతి బాధను చెప్పుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, తిరిగి మరలా మీకు ఒక నూతన జీవితాన్ని ఇస్తాడండి. అయితే ఈ లోకంలో ఎవరూ మనకి శాశ్వతం కాదండి. ఈ లోకంలో అందరూ ఒకనొక సమయంలో మన చేయి విడిచిపెట్టి వెళ్ళిపోయేవారే. అందరూ వారి సమయంలో వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎప్పుడు ఏ మనిషిని
దేవుడు కన్నా అమితంగా మీరు ప్రేమించద్దు. దేవుని స్థానంలో వారి నుంచి వారిని ఒక విగ్రహంగా మీ హృదయంలో పెట్టుకోవద్దు. యేసుక్రీస్తు వారు అందుకనే ఒక మాట అంటారు, నాకన్నా మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించద్దు, మీ హృదయంలో దేనిని మీరు విగ్రహంగా చేసుకొని వద్దు అని చెప్తున్నాడండి. అంతెందుకు యేసుక్రీస్తునే తన శిష్యులు ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయారండి. మనం అనుకుంటాము దేవుడికి ఎందుకు ఒంటరితనము, మనకే కదా ఇలాంటి ఒంటరితనం అని అనుకుంటారు. కాదు, యేసుక్రీస్తును కూడా తన శిష్యులు ఒంటరి వాడిని చేసేస్తారు. ఒక సందర్భంలో ఆయన అప్పుడు ఒక మాట అంటారు, ఆ మాట నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. యోహాను సువార్త 16:32 ఈ విధంగా రాయబడింది, ఇదిగో మీలో ప్రతివాడు ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది వచ్చేయున్నది, అయితే తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను. మీరందరూ వెళ్ళిపోతారయ్యా నన్ను వదిలిపెట్టి, మీరందరూ నన్ను వదిలిపెట్టే గడియ వచ్చేసింది. ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోతారు, ఎవరి ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోతారు? ఇన్ని సంవత్సరాలు మీరు నాతో ఉన్నారు కానీ ఈ సమయంలో మీరు నన్ను ఒంటరివాడిని చేసేస్తున్నారు కదా. అయినా సరే నేనేం బాధపడను, నేను ఒంటరివాడిని కాదు, నా తండ్రి నాతో ఉన్నాడు, కాబట్టి నేను ఒంటరివాడిని ఎలా అవుతాను? మీరు నన్ను చేయి విడిచిపెట్టినా సరే నా తండ్రి నా చేయి విడిచిపెట్టడు, ఆయన నన్ను ఎడబాయాడు. కష్టంలో మరణంలో కూడా దేవుడు నా తండ్రి నాతోనే ఉంటాడు అని ఒక చక్కటి భరోసా తన శిష్యులకి ఇక్కడ ఇస్తున్నాడండి. అవును, మనము ఇలా అనుకుంటే కనుక ఏ మనిషి నన్ను విడిచిపెడితే నాకేంటి, ఎవరు నన్ను వదిలేస్తే నాకేంటి, ఎవరు నాతో మాట్లాడకపోతే నాకేంటి, ఎవరు నన్ను పలకరించకపోతే ఏంటి? దేవుడు నాతో ఉన్నాడు కదా, నా ప్రభువు నాతో ఉన్నాడు కదా, నా యొక్క ప్రభువే నా స్నేహితుడు, నా ప్రభువే నా భర్త, నా ప్రభువే నా కుమారుడు. ఇక నా ప్రభువు నా హృదయంలో ఉన్నప్పుడు నేను ఒంటరివాడిని ఎలా అవుతాను, ఒంటరిదాన్ని ఎలా అవుతాను? ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన నా బాగోగులు చూస్తున్నప్పుడు, ఇటువంటి కరువు సమయంలో కూడా నాకు సమృద్ధిస్తున్నప్పుడు నేను ఒంటరివాడిని ఎట్లా అవుతాను అని మీరు ఒక భరోసా కలిగిన జీవితాన్ని జీవిస్తున్నారా? ఒకవేళ జీవించకపోయినట్లయితే ఇప్పుడే మీరు యేసుక్రీస్తు వారిని మీ స్నేహితుడిగా చేసుకోండి. కొంతమంది తమ సొంత చిత్తాన్ని బట్టి ఒంటరి వారిగా మారితే మరి కొంతమంది క్రీస్తు నామం నిమిత్తం తన యొక్క కుటుంబాల నుంచి, వారి రక్త సంబంధీకుల నుంచి బయటికి వెలివేయబడి ఒంటరి వారు అయిపోతున్నారండి. నా జీవితంలో కూడా నేను ఇటువంటి బాధను అనుభవించాను ఎన్నో సంవత్సరాలు. నేను ఏదన్నా ప్రశ్న అడిగితే వెంటనే దేవుడు నాకు సమాధానం చెప్తాడా అని నాకు ఒక డౌట్ ఉండేదండి. నా భర్త నైట్ డ్యూటీలకు వెళ్ళిపోయేవారు, ఒక నెల మొత్తం నైట్ డ్యూటీ ఉండేది. రాత్రి సమయాల్లో నేను ఒంటరిగా గడుపుతున్నప్పుడు అపవాది నన్ను వచ్చి అనేది, నువ్వు ఎలాగో ఒంటరిదాని అయిపోయావు, నీ తల్లిదండ్రులు నీకు దూరం అయిపోయారు, నువ్వు దేవుడిని నమ్ముకున్నావని చెప్పి దేవుడు దేవుడు అని ఈ ప్రాంతంలో నువ్వు ఇక్కడ ఉంటున్నావు, నిన్ను ఎవరు పట్టించుకుంటున్నారు, నిన్ను ఎవరు చూస్తున్నారు, నీ జీవితం అంతా ఇక ఎడారేనే కదా, నిజంగా దేవుడిని నమ్ముకుంటే నువ్వు ఇలా ఒంటరిదాని అయిపోతావా, నీ తల్లిదండ్రులు నిన్ను ఇలా వదిలేస్తారా, దేవుడు లేదు ఏమీ లేదు నువ్వు చచ్చిపో అని చెప్పి ఒక చేదైన తలంపుని నా హృదయంలో పెట్టేదండి. అవును నిజమేనేమో, అందుకే నేను దేవుడు దేవుడు అనుకుని నేను ఇంత దూరంలో ఉన్నా, నేను ఎందుకు ఇలా ఒంటరిదాన్ని అయిపోవాలి, నన్ను కన్న తల్లిదండ్రులు నా బాగోగులు పట్టించుకున్నప్పుడు ఇక నేనెందుకు బ్రతికి, కానీ ప్రభు నన్ను ఆపేవారు, వద్దు చేసుకోవద్దు, నువ్వు బ్రతికి నా కార్యాలు ఈ లోకానికి చూపించాలి అని అనేవారండి. అయితే అప్పటి నుండి ప్రభుతో మాట్లాడడం నేను నేర్చుకున్నాను, దేవునితో నా ప్రతి సమస్యను చెప్పుకోవడం నేర్చుకున్నాను, దేవుణ్ణే నా స్నేహితుడిగా నేను చేసుకున్నాను. మనకి అందరూ బాగుంటే, అందరూ మాట్లాడుతుంటే, అందరూ మన చుట్టూ వాళ్ళందరూ మన బాగోగులు మన యోగక్షేమాలు పట్టించుకుంటే మనం అసలు దేవుణ్ణి ఎందుకు ఆశ్రయిస్తామండి? మనకి ఎందుకు ప్రభు అవసరం వస్తుంది? ఎవరు లేనప్పుడే కదా, అందరూ వదిలేసినప్పుడే కదా మనకి దేవుడు అవసరం అవుతుంది, దేవుడితో మాట్లాడే అవకాశం వస్తుంది. మీరు చూసినట్లయితే మంచి మిషనరీస్ కానీ లేకపోతే గొప్ప గొప్ప విశ్వాస వీరులు వారి జీవితాల్లో ఒకనొక సందర్భాల్లో ఒంటరితనాన్ని అనుభవించారండి. వాళ్ళు ఒంటరితనం అనుభవించటం వల్లే
దేవుని యొక్క మహిమని ఈ లోకానికి వారు ప్రకటించారండి. వారి యొక్క ఒంటరితనంలోనే దేవునితో అధిక సమయం గడిపి గొప్ప గొప్ప మర్మాలను ఈ లోకానికి ప్రచురపరిచారు. దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క మహిమని ఈ లోకానికి ప్రకటించారు. నేను ఒంటరిదాన్ని అయిపోయానని ఎప్పుడు అనుకోవద్దు, నేను ఒంటరివాడిని అయిపోయానని ఎప్పుడు అనుకోవద్దు. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలనే, ఆయనకి మిమ్మల్ని దగ్గర చేసుకోవాలనే మిమ్మల్ని దేవుడు ఒంటరివాడిగా చేశారు. అది మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరూ ఉంటే ఎప్పటికీ మీరు దేవునికి దగ్గర కాలేరండి. అందరూ వదిలేసినప్పుడే, అందరూ విడిచిపెట్టినప్పుడే, అందరూ దూరం అయిపోయినప్పుడే మీరు దేవునికి దగ్గర అవుతారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు ఆ విధంగా అనుమతిస్తాడు. ఎందుకంటే ఇతను నా దగ్గరికి రావాలంటే, ఇతనితో నేను మాట్లాడాలి అంటే, ఇతను నేను ఒంటరివాడిని చేయాల్సిందే, ఈమెను నేను ఒంటరితనంలో నడిపించాల్సిందే. అప్పుడే ఈమె నా వైపు చూస్తుంది, ఇతడు నా వైపు చూస్తాడు అని అనుకుంటాడండి. మోషే ఒంటరిగా ఉన్నప్పుడు ఒక దహించు అగ్నిలో దేవుని స్వరాన్ని విన్నాడండి. దావీదు సౌలు ఎక్కడ చంపుతాడా అని ఒక ఒంటరివాడైపోయి అడవిలో కూర్చొని దేవుని స్వరాన్ని వింటాడండి. యాకోబు కూడా ఒంటరివాడైపోయి ఆ బేతెల్ దగ్గర దేవుడు స్వరాన్ని విని దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒంటరితనం అనేది ఉంటుంది. అయితే యేసుక్రీస్తు అంటున్నారు, మీరు రహస్యంగా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని మీ తండ్రి అయిన దేవునితో మీరు మాట్లాడండి అంటున్నారండి. ఎందుకు ఆ మాట చెప్తున్నారు తెలుసా? ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని మనము ఖచ్చితంగా వింటాం. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మీతో ఏం చెప్తున్నాడో, ఆయనకి మీ పట్ల ఉన్న ఆలోచనలు ఏంటి, మీ పట్ల ఉన్న ప్రణాళికలు ఏంటి అనేది ఖచ్చితంగా మీరు గుర్తెరుగుతారు. మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు తన యొక్క 3.5 సంవత్సరాల పరిచర్యలో ఖాళీ సమయం దొరికితే చాలు ఒంటరిగా వెళ్ళిపోయి తన తండ్రితో మాట్లాడుకునేవారండి. అయితే ఇక్కడ నేను మీకు ఒక వాక్యాన్ని చూపించి సందేశాన్ని ముగిస్తాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందగును, ఎన్నికలైన వాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలంన ఈ కార్యమును త్వరపెట్టుదును. విన్నారా అండి? ఒంటరిగా ఉన్నాను, ఎన్నికలేని వాడుగా ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని ఎప్పటికీ బాధపడద్దు. మీరు ఒకవేళ ఒంటరిగా ఉంటే దేవుడు మిమ్మల్ని 1000 మంది అగునట్లుగా చేస్తాడండి. మీరు ఒకవేళ ఎన్నికలేని వారిగా, ఎవరు మిమ్మల్ని పట్టించుకోని వారుగా, ఒక నిందాస్పదంగా, ఒక హేళానికి గుర్తుగా మీరు ఉంటే దేవుడు మిమ్మల్ని ఒక బలమైన జనాంగంగా చేస్తాడండి. రూతు జీవితంలో నేను మీకు చెప్పాను కదా, నీకు దేవుడు ఒక పరిపూర్ణమైన బహుమానం, సంపూర్ణమైన బహుమానం నీకు ఇస్తాడు అని బోయాజు చెప్పాడు కదండి. ఆ బహుమానం ఏంటో మీరు ఎప్పుడైనా గమనించారా? యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు రాయబడిందండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుందండి. ఏమంటే, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. చూసారా ఎంత గొప్ప ఆశీర్వాదం రూతికి దేవుడిచ్చాడు. ఈమె ఒక అన్యురాలండి, ఈమె దేవుణ్ణి ఎరగని స్త్రీ. అయినప్పటికీ తన యొక్క వైధవ్యంలో, తన ఒంటరితనంలో దేవుణ్ణి ఆశ్రయించినందుకు గాను దేవుడు ఆమెకి ఇచ్చిన అత్యధికమైన బహుమానము యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు రావడము. మీరు కనుక దేవునితో సహవాసం ఈ రోజు నుంచి చేయడం ప్రారంభించినట్లయితే దేవుడు మీరు ఎంతమందినైతే కోల్పోయారో అందుకు 100 రెట్లు దేవుడు మరలా మీకు అనుగ్రహిస్తాడండి. ఈ ఒంటరి సమయంలో ఫోన్లో గడుపుతూ అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటూ వాళ్ళని వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తూ వారేదో సహాయం చేస్తారు, వీరేదో సహాయం చేస్తారు అని అనుకోకుండా, వాళ్ళ మీద వీళ్ళ మీద సణుగుకోకుండా, వీళ్ళు నన్ను వదిలేశారు, వాళ్ళు నన్ను వదిలేశారు అని సణగకుండా దేవుణ్ణి ఆశ్రయించండి. మనుషుల్ని మీరు ఎంత వెంటబడినా సరే వారు మిమ్మల్ని కొంతకాలం మటుకే పట్టించుకుంటారు, కొంతకాలం మటుకే మిమ్మల్ని ప్రేమిస్తారు, కానీ మరణం వరకు మనల్ని ప్రేమించేది కేవలం యేసుక్రీస్తు మాత్రమేనండి. అది మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడిచ్చే ఆదరణ ముందు మనిషిచ్చే ఆదరణ ఏ మాత్రం సరిపోదు. దేవుడు చూపించే ప్రేమ ముందు మనుషులు చూపే ప్రేమలు వ్యర్థమైనవండి. అవి స్వార్థపూరితమైనవి. మీ నుంచి ఏదో ఆశించడానికే మిమ్మల్ని ప్రేమిస్తారు, మిమ్మల్ని వెంబడిస్తారు, కానీ అది నిజమైన ప్రేమ కాదు. యేసుక్రీస్తు తన సిలువలో చేతులు చాచి ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ప్రియమైన కుమార్తె, ప్రియమైన కుమారుడా, నువ్వు నా వద్దకు రా. నువ్వు ఎంత పాపం చేసినప్పటికీ, నువ్వు నా మీద ఎంత సణిగినప్పటికీ, నువ్వు నన్ను ఎంత దూషించినప్పటికీ తిరిగి మరలా నేను నా యొక్క ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. నా యొక్క రక్తం కార్చింది నీకోసమే కదా, నీకోసమే కదా నా చేతిలో శీలలు కొట్టుకున్నాను, నీకోసమే కదా ముళ్ళ కిరీటం పెట్టుకున్నాను, మరి నువ్వు నా ప్రేమను ఎందుకు గుర్తించట్లేదు అని యేసుక్రీస్తు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నారండి.
మనుషుల ప్రేమ కోసం పరిగెత్తద్దు. మనుషులు మీకేదో అన్యాయం చేశారని, మిమ్మల్ని వదిలేశారని, మిమ్మల్ని ఒంటరివారు చేశారని దేవుణ్ణి దూషించద్దు. కానీ ఏది చేసినా మీ మేలు కోసమే దేవుడు చేస్తున్నాడని గుర్తించండి. ఒంటరితనాన్ని జయించాలంటే ఒకటే ఒకటి మార్గం అండి, దేవుని యొక్క వాక్యాన్ని అధికంగా పఠించండి. దేవుడు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆదరణకరమైన మాటలు ఉన్నాయి. దేవుని ప్రేమ ఈ యొక్క పుస్తకంలో ఉందండి. ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మీరు పఠిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ప్రేమను, ఆయన ఆదరణను మీరు పొందుకుంటారు. వాక్యాన్ని నిర్లక్ష్యపెట్టద్దు, ప్రార్థనను నిర్లక్ష్యం చేసుకోవద్దు. ఒంటరితనంలో దేవునితో సహవాసం చేయండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు, మరి అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఎంతోమంది ఒంటరితనంలో వేదనతో, శోధనలో నేను, అందరూ నన్ను విడిచిపెట్టారు, అందరూ నన్ను దూరం చేశారు, నేను ఎవరికి అక్కర్లేదు అనే ఒక నెగిటివ్ థాట్స్తో నింపబడి ఉన్నారు ప్రభా. దయచేసి అట్టి వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. రూతుని, నయూమిని నువ్వు ఏ విధంగా వారి యొక్క ఒంటరితనంలో, వారి వైధవ్యంలో వారిని జ్ఞాపకం చేసుకొని, ఏమీ లేని రూతుని బోయాజు వంటి భూస్వామికి భార్యగా చేశావు, ఆమెని యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడే విధంగా ఆమెను నువ్వు ఆశీర్వదించావు, దీవించావు. మరి ఇక్కడ ఎంతమంది అయితే ఒంటరితనంతో ఉన్నారో, నన్ను అందరూ వదిలేశారు, నన్ను చేయి విడిచిపెట్టారు అని బాధపడుతున్నారో, అట్టి వారందరినీ ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎవరూ లేరు అనే బాధను వారి హృదయంలోంచి తీసివేయండి ప్రభువా. వారిపై ఉండే శాపాన్ని, పాపాన్ని కొట్టివేయండి ప్రభువా. తండ్రి, మరి వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ యొక్క వారసులుగా, వారసులందరగా వారిని మార్చండి. నీ రక్తంతో వారిని కడిగి పవిత్రపరిచి వారి ఒంటరితనం నుంచి వారిని విడిపించమని, ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని నీ యొక్క స్వారూప్యంలోకి మార్చుకోమని వేడుకుంటూ ప్రార్థన నజరడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమతండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి శుక్రవారం ఉదయం 7:30 to 8 వరకు శుభవార్త టీవీలో ఈ లార్డ్స్ హౌస్ యొక్క వర్తమానాలు ప్రసారమవుతున్నాయి. దయచేసి ఈ సమయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుచున్నాము. అలాగే ప్రతి శనివారం సాయంత్రం 6:30 to 8:30 వరకు సికింద్రాబాద్లోని మల్కాజ్గిరిలో ఉపవాస ప్రార్థన జరుగుతుందండి. తప్పకుండా ఈ ప్రార్థనలో మీరు కూడా పాల్గొనవలసిందిగా ప్రభునామం పేరట ఆహ్వానించుచున్నాము. దయచేసి మా పరిచర్య కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ భారభరితమైన ఈ పరిచర్యను మీరు కూడా సహకరించండి, దీని కొరకు ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే మరి ఒక నూతనమైన సందేశంతో మీ ముందు ఉంటాను. దేవుని ఆత్మ మీకు తోడే ఉండి మిమ్మల్ని నడిపించి బలపరచునుగాక, ఆమేన్. మా ఆరాధన జరుగు స్థలము లార్డ్స్ హౌస్, కేర్ ఆఫ్ కాస్పర్ కాటేజ్, గీతానగర్, మున్సిపల్ ఆఫీస్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9704220887. 9704220887.